ఆపాలి, మాజీ ఎంపీ చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఈడీ ఐటీ సోదాలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్తో పాటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో సోదాలు నిర్వహించారు అధికారులు. ప్రస్తుతం సోమాజిగూడలోని వివేక్ ఇంట్లో ఈడీ ఐటీ సోదాలు ముగిశాయి. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల బదిలీపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మండి వైఖరి, మోడీ 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 ఆపాలి 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 కేసీఆర్ కేసీఆర్ మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి. మాజీ ఎంపీ చెన్నూరు అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇంట్లో ఈడీ ఐటీ సోదాలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్తో పాటు మంచిర్యాల జిల్లాలోని చెన్నూరులో సోదాలు నిర్వహించారు. ఇక ప్రస్తుతం సోమాజిగూడలోని వివేక్ ఇంట్లో ఈడీ ఐటీ సోదాలు ముగిసినట్టు తెలుస్తోంది. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి దాదాపు 8 కోట్ల రూపాయల బదిలీపై ఆరా తీశారు అధికారులు.